అంటే అసలు ఆర్పి గారి విషయం పక్కన పెట్టండి సో మేము మల్లెమాల ఆఫీస్ లోకి అడుగుపెట్టడం మాకు అలా అనిపిస్తుంది అంటే కొంతమంది ఏంటంటే అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నువ్వు ఏదైనా ఒక మంచిగా చూసారు మంచిగా అనిపిస్తుంది నీకు ఏ విషయం అయినా సరే చెత్తగా కనిపిస్తుంది ఆ చెత్తగా అనిపిస్తది మనం ఏమీ చెప్పలేం దానికోసం ఫుడ్ గురించి ఇంత పెద్ద రాద్ధాంతం చేసాడు ఏంటి అనేది ఇక్కడ పెద్ద చర్చ సాంబారు రెండు చట్నీలు పెడతారు అలా మాట్లాడిన వాళ్ళు బయటకొని వస్తే కిందకి అలా మాట్లాడుతున్నారు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షక ప్రపంచానికి ఎంతో మంది ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు అయితే తాజాగా కిరా కార్పి జబర్దస్త్ అలాగే మల్లెమాల సంస్థపై చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత కాంట్రవర్సీ అయ్యాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఆర్పీతో పర్సనల్ గా వాళ్ళకి మంచి బాండింగ్ ఉన్నప్పటికీ కూడా ఆర్పీ ఎప్పుడైతే మల్లెమాల సంస్థ పైన చేసినటువంటి కామెంట్స్ ను వెంటనే వ్యతిరేకిస్తూ మిగతా జబర్దస్త్ ఆర్టిస్ట్లు ఎవరైతే ఆది కావచ్చు లేకపోతే రామ్ ప్రసాద్ చాలా మంది కౌంటర్ కూడా ఇవ్వటం జరిగింది సో అయితే మనతో పాటు మల్లెమాలకు సంబంధించిన మరొక ఆర్టిస్ట్ ఆర్జే బాల కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సో ఆయన జాతి రత్నాలు ఆర్టిస్ట్ అనమాట సో ఆర్పి సంబంధించిన వ్యాఖ్యలపై ఈ ఒకసారి మాట్లాడదాం నమస్తే ఎలా ఉన్నారు హ్యాపీ ఆర్పీ వ్యాఖ్యలు ఎంత కాంట్రవర్సీ అయ్యాయో ప్రతి ఒక్కరికి అంటే జబర్దస్త్ అంటే ఒక ప్రపంచం సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఇస్తుంది అని తెర వెనకాతలు ఏం జరుగుతుంది అనేది పర్టికులర్ గా ఆర్టిస్టు తెలుస్తుంది బట్ ఆర్పీ చెప్పిన మాటల్లో ఎంత వరకు నిజం ఉంది ఏంటి అంటే క్లియర్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటేనండి అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ ఏమో అనిపించింది నాకు ఎందుకంటే బయట నుంచి చూసే వాళ్ళకి మేబీ అది నిజమేమో అనిపించొచ్చేమో నాకు తెలియదు బట్ నేను మల్లెమాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అది చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యానండి అంటే చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండి వాళ్ళది అంటే నేను మల్లెమాలకు వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అంతే ఎందుకంటే జాతిరత్నాలు ప్రోగ్రామ్ అనే దాంట్లో మేము సెలెక్ట్ అయ్యాము అండ్ మల్లెమాలలోకి మేము వెళ్ళడం అనేదే మా అదృష్టం అనిపించింది మాకు నిజంగా చెప్పాలంటే సో మేము మల్లెమాలో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆర్టిస్టులని గౌరవించే విధానం కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ చాలా చాలా బాగుంటుందండి అంటే మీద కొత్త వాళ్ళతో బిహేవ్ చేసినట్టు చేయరు వాళ్ళు ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత ఆర్టిస్ట్ లాగే వాళ్ళు చూసుకుంటారు టాలెంట్ మాత్రం చూస్తారు అంతే అండ్ ఇక్కడ ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు మీకు ప్యూర్ టాలెంట్ ఉంటేనే లోపలికి రాణిస్తారు వాళ్ళు అంతేగాని ఎవరో చెప్పారు ఏదో ఎవరో పంపించారు అలా అలాంటివే ఉండవు సో మల్లెమాల సంస్థలో వర్క్ చేయడం అంటేనే ఒక గ్రేట్ ఆపర్చునిటీగా చాలా మంది టాలెంటర్స్ ఫీల్ అవుతూ ఉంటారు సో ఆడిషన్ లెవెల్ కి వెళ్ళటం కూడా చాలా గ్రేట్గా గా ఫీల్ అవుతూ ఉంటారు బట్ అంటే మల్లెమాల సంస్థలో ఆర్పీ కూడా చానాళ్ళు చేశారు జబర్దస్త్ ఎంతో ఎన్నో ఎపిసోడ్స్ చేశారు బట్ ఒక్కసారిగా ఆర్పీ గారు తెర మీదకు వచ్చి అక్కడ ఫుడ్ ఎలా పెడతారో తెలుసా అక్కడ మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా ఇలాంటివి ఆయన చాలా ఎమోషన్ అవుతూ కామెంట్ చేయడం పట్ల అసలు ఎలా తీసుకోవాలి దీన్ని అంటే అసలు ఆర్పీ గారి విషయం పక్కన పెట్టండి అసలు ఎందుకంటే నాకు ఆయనకి ఎటువంటి పరిచయం లేదు నేను ఎప్పుడు మాట్లాడలేదు కాకపోతే మల్లెమాలలో ఫుడ్ అనే విషయం వచ్చేసరికి ట్రీట్మెంట్ అనే విషయం వరకు నేను చెప్తా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అండి మల్లెమాల ఆఫీస్ లోనే అక్కడే మిగతా జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా పన్నెండు అవుతుందండి ఎవరైతే ఫుడ్ పెడతారో ఆ ఇన్ఛార్జ్ రైట్ టైం వస్తారు సార్ అమ్మా రండి భోజనం చేయండి రండి టైమింగ్ టైం కరెక్ట్ అండి పన్నెండు అంటే పన్నెండు పన్నెండున్నర మధ్య ఫుడ్ పెట్టేయాలి ఇంకొక మేనేజర్ గారు ఉంటారు ఆయన అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు రే అంతా ఆర్టిస్టులు భోజనం చేయాలి మేము కొంతమంది ఏంటంటే చైర్స్ లేవు అప్పుడు అంటే కొన్ని ఉన్నాయి అందరూ అందరూ కూర్చోవాలంటే అవ్వదు కదా సో కొంతమంది భోజనం చేస్తారు నిలిచిన భోజనం చేస్తే ఆయన వచ్చారు ఏ చైర్స్ తీసుకురండి ఆర్టిస్టులు ఎందుకు నిలిచే పెడితే అంటే చెప్తున్నానండి మీకు అంత బాగా వాటర్ ఎండాకాలం ఏప్రిల్ మార్చిలో బాగా ఫుల్ ఎండలు ఉన్నప్పుడు వాటర్ తాగుతారు ఆయన చూశారు చూసి ఐస్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి ఎలా తాగుతారు నీట్ మీకు అర్థమైందండి సో ఏదో కొత్త వాళ్ళు మేము మేము వచ్చి గట్టిగా ఒక నాలుగు నెలల వల జాతిరత్నాలు ప్రోగ్రామ్ వచ్చి కానీ మమ్మల్ని అంత బాగా ట్రీట్ చేస్తున్నారంటే ఇంకా సీనియర్ ఆర్టిస్టులు ఇంకెంత బాగా ట్రీట్ చేస్తారు అనే విషయాన్ని మీరు ఊహించుకోవచ్చు అంతెందుకండి మేము సెలెక్ట్ అయిన తర్వాత జాతి రత్నాల ప్రోగ్రాంకి వెళ్ళిన తర్వాత మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఫస్ట్ టైం నేను చూడడం అంటే ఆయన తీసిన సినిమాలు ఎన్నో మనం చూసుంటాం అమ్మోరు అరుంధతి అంజీ లాంటి సినిమాలు ఎలాంటి బ్లాక్ బస్టర్లో మీకు తెలిసిందే సో మేము మల్లెమాల ఆఫీస్లోకి అడుగు పెట్టడమే మాకు అలా అనిపించింది అంటే ఓకే మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆఫీస్లో ఉన్నాము మన మల్లెమాల దగ్గర పనిచేస్తున్నాము అనేసి ఒక అనిపించింది ఆయన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని అందరికీ ఒక మీటింగ్ పెట్టారండి మీటింగ్ పెట్టగానే అంత పెద్ద మనిషి కూర్చొని మాట్లాడచ్చు మాతో అందరం నిల్చుంటే మాతో పాటు ఆయన నిల్చున్నారు నిల్చొని ఓహో మీరా వచ్చారు ఏం చేస్తున్నారు అమ్మా మీరు మీరేం చేస్తున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారండి మీ చేసే వాటిలో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరికీ కూడా ఆయన పేరు పేరు మీ పేరేంటి ఒక ఏ ఊరమ్మా మీది ఓకే ఒకటే చెప్తున్నానమ్మా జబర్దస్త్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు కూడా మీలాగే వచ్చారు ఇక్కడ కొత్తగా రోజు వాళ్ళ రేంజ్ మారిపోయింది పెద్ద స్థాయికి వెళ్ళారు వాళ్ళు బాగా సినిమాల్లో చేస్తున్నారు ఇప్పుడు అందరు ఫ్లైట్లో తిరుగుతున్నారు సొంత ఇల్లు కట్టుకున్నారు ఒక రోజున మీరు కూడా ప్లేస్లో ఉండాలి మా కోసం ఏం చేయకండి మీకోసం చేసుకోండి మీ మీ ఎదుగుదల కోసం మీరు చేసుకోండి అని ఇంత మంచి మాట చెప్పారండి ఎంత మంచి మాటలు అవి ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటాయి మనకి సో చూసిన తర్వాత అనిపించింది ఇలా ఇలా ఒక షాక్ లో ఉన్నారా ఆర్టిస్టులు గాని లేకపోతే మూవీ ఆర్టిస్టులు మనం స్క్రీన్ పై చూసినంత హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఉండదు అక్కడికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడాలి ఎన్నో ఫేస్ చేస్తూ ఉండాలి ఇలాంటివి కూడా వింటూ ఉంటాం సో మీకు అలా అనిపించిందా ఫస్ట్ టైం అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏం ఫేస్ చేయాలో ప్రిపరేషన్ చాలా ఎక్కువ ఉండాలి ఏమండి అసలు మీకు గుర్తుందో లేదో టూ థౌసండ్ థర్టీన్ జబర్దస్త్ స్టార్ట్ అయిన తర్వాత మనకి జబర్దస్త్ అయిపోయిన తర్వాత మీరు కూడా జబర్దస్త్ ఆర్టిస్ట్ అవ్వాలంటే మీరు ఫోటో వీడియో పంపిణం వచ్చేది సో చాలా మంది పంపించేవారు అక్కడికి కదా అంటే అప్పటి నుంచి ఇప్పుడు కూడా యూట్యూబ్ లో కామెంట్స్ కింద వస్తాయి అన్న మాకు ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు ఎవరు చూస్తారో చూడ తెలియదు కానీ ఎవరు కామెంట్ పెడతా ఉంటారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఇప్పుడు ఏంటంటే షాప్ ఓపెనింగ్స్ వెళ్తే కూడా వాళ్ళకి ఉన్న ఎక్కువ క్రేజ్ మామూలుగా కాదు మీకు నాకు పర్సనల్గా గా గుర్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో అనుకుంటాను నేను అప్పుడు రేడియో మిర్చిలో ఉండేవాడు ఇప్పుడు నేను రేడియో సిటీలో ఆర్జన్ మీకు తెలుసు కదా రేడియో మిర్చిలో ఉండేవాడిని అప్పుడు మేము సీఎంఆర్ సెంటర్లో ఒక యాక్టివిటీ చేస్తాం చాలా పెద్ద యాక్టివిటీ దానికి షకల శంకర్ వచ్చాడండి గెస్ట్గా అప్పుడు తను జబర్దస్త్లో ఉన్నాడు నేనే పిలిచా ఫోన్ చేసి అన్నా మీరు రావాలన్నా ఒకసారి ప్లీజ్ అంటే తను ఏదో షూటింగ్కి వచ్చి తను వచ్చాడు మీరు నంబర్ అండి ఏదో ఒక పెద్ద స్టార్ హీరో వచ్చినట్టే బ్యానర్స్ జానర్స్ అసలు సీఎంఆర్ సెంటర్ అయితే ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా మొత్తం ప్యాక్ అయిపోయింది నంబర్ సెక్యూరిటీస్ వచ్చి మాకు అన్నారు అన్న కాసేపు ఆపండి జనాలు బయట జనాలు లోపలికి లోపల జనాలు బయటకి వెళ్ళకపోతున్నారు కాసేపు ఆపండి ని అనేసి అంత క్రేజ్ అండి అంత క్రేజ్ ఎలా వచ్చిందండి బికాస్ ఆఫ్ జబర్దస్త్ బికాస్ ఆఫ్ మల్లెమా వాళ్ళు టాలెంటెడ్ అని కాదని చెప్పాలి అందరూ టాలెంటెడ్ అండి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరు తక్కువ టాలెంటెడ్ అని కాదు కానీ మన ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి సో నది చెప్తాను అన్నమాట ఇప్పుడు మేము ఉన్నామండి జాతీరత్నాలు ఆడిషన్ అయ్యింది వైజాగ్ గుంటూరు తిరుపతి హైదరాబాద్ ఇలా చాలా చోట్ల పెట్టారు నేను వైజాగ్ ఆడిషన్కి వెళ్ళిన వాడిని ఆడిషన్ కలగనక డైరెక్టర్స్ ఉన్నారు ఇద్దరు కూడా వాళ్ళు క్లియర్గా ఒక వన్ మినిట్ కంటెంట్ ఏదైనా చేయండి వాళ్ళకి తెలిసిపోతుందండి ఎక్కువ మనం గంటల గంట చేయక్కర్లా వీళ్ళు స్టఫ్ ఉందో లేదా వాళ్ళకి ఒక వన్ వన్ మినిట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ తెలిసిపోతుంది సో వాళ్ళు చూశారు ఓకే తను బాగానే చేస్తున్నాడు ఈఎంఐ బాగానే చేస్తుంది మొత్తం వాళ్ళ లిస్ట్ సార్ట్అవుట్ చేసుకున్నారు నేను వైజాగ్ ఆడిషన్కి వెళ్ళినప్పుడే సుమారు ఒక ఏడు వందల నుంచి వెయ్యి మంది వచ్చి ఉంటారండి ఆడిషన్ కి అమ్మాయిలు ఇంకా ఆంటీలు అయితే నేను అనుకున్న కూడా వచ్చారు ఏంటి మీకు అర్థమవుతుంది మీద మీరు నంబర్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అంకుల్స్ వచ్చారు రిటైర్ అయిపోయి ఇంట్లో వాళ్ళు వచ్చారు మేము చేద్దామని చిన్న చిన్న పిల్లలు ఇంకా వాళ్ళు ఎల్కేజీ ఇప్పుడు కూడా మన దాంట్లో జాతిరత్నాలు ఒక అమ్మాయి చేస్తుంది వైష్ణు అవి అని చిన్న అమ్మాయి చేస్తుంది తను ఏంటి అనుకున్నా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చిన్న పాప చాలా క్యూట్ ఉంటది నూకరాజు ఇమానియాల్ తో కలిసి చేస్తుంటది అనమాట చిన్న చిన్న పిల్లల నుంచి అంత పెద్దవాళ్ళు వచ్చారని మీరు అర్థం చేసుకోండి ఎంత క్రేజ్ ఉంటది మల్లెమాల ప్లాట్ఫామ్ కనేసి సో సో అంత అంత వెళ్ళినప్పుడు మనల్ని కూడా ట్రీట్ చేస్తారు చాలా జబర్దస్త్ ఆర్టిస్ట్లో ఇండివిజువల్ ఇంటర్ ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళు చెప్పారు సో బిఫోర్ జబర్దస్త్ ఆఫ్టర్ జబర్దస్త్ అలా మా లైఫ్ చేంజ్ అయిపోయింది సో ఈవెన్ ఫ్యామిలీని ఒక హైఫై లైఫ్లో మేము చూసుకోలేని కండిషన్లో ఉన్న వాళ్ళం కూడా ఈరోజు మంచి మంచి ప్రాపర్టీస్ ఇన్ని చూస్తున్నాం ఇన్ని చేంజెస్ అని అలాంటిది ఆర్పి గారు సడన్గా ఈ కామెంట్స్ చేసినప్పుడు కొంతమంది ఏంటంటే అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఒక పెద్ద సంస్థని ఎదిరించి నీకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి ముందుకు వచ్చినందుకు అని మరి కొంతమంది అన్నం పెట్టిన సంస్థ పైన ఇసుక చల్లే వైఖరి అని చెప్పి అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలి మిగతా ఆర్టిస్టులందరికీ లేని అబ్జెక్షన్ ఓన్లీ ఆర్పి గారు కేవలం మల్లెమాల ఆర్టిస్ట్ని ట్రీట్ చేసే విధానం ఫుడ్ 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 ఎక్కువ ఫుడ్ మీద ఆయన ఎక్కువ చెప్తున్నారు సో భగవద్గీతలో కృష్ణుడు ఒకే మాట యద్భావం తద్భవతి నువ్వు ఏ దృష్టితో చూస్తావో నీకు ఆ దృష్టితో కనిపిస్తుంది నువ్వు ఏదైనా ఒక మంచిగా చూసారో మంచిగా అనిపిస్తుంది నీకు ఏ విషయం అయినా సరే చెడ్డగా కనిపిస్తుంది ఆ చెడ్డగా అనిపిస్తుంది మనం ఏమి చెప్పలేము దానికోసం అంటే ఇక్కడ అతని ఇంటెన్షన్ వేరే అనుకోవాలా అంటే అతనికి ఏదైనా పర్సనల్ గా హట్ అయ్యి ఇట్లా అది అది ఆర్పి గారు అంటే నేను అసలు ముందాక కూడా చెప్పాను కదండి ఆయనతో నాకు ఏ ఏ విధమైన పరిచయం లేదు ఇంట్రాక్షన్ అసలు లేనే లేదు ఇప్పుడు మేము అక్కడ జాతిరత్నాలకు వెళ్ళినప్పటికీ కూడా షూటింగ్ స్పాట్ లో మేము ఆది గారిని కలుస్తాము భాస్కర్ గారిని చూస్తాము మన గెటప్ సీన్ గారిని కలిసాము అంటే చూస్తాము అన్న హాయ్ అన్న ఎలా ఉన్నారు ఆ తమ్ముడు మీరు ఆ జాతిరత్నాలు బాగా చేసుకోండి తమ్ముడు మంచి ప్లేస్కి రావాలి బాగా రేటింగ్స్ రావాలి ఇవి చెప్తారు అంతేగాని మనం వాళ్ళతో కూర్చొని అన్న ఏంటి నేను ఏం తిన్నారు వదిలే ఉండింది ఇవేం అడగలేము కదా అంత కామెంట్స్ చూసిన తర్వాత మీరు వెంటనే రియాక్ట్ అవ్వాలి ఏంటి బాధ అనిపించిందండి అండి ఎందుకంటే ఈ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ నేను అందరికి తెలియకపోవచ్చు నేను మల్లెమాలలో చేస్తున్నానని కానీ నా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ తెలుస్తుంది నా చుట్టాలకు తెలుస్తుంది సో వాళ్ళు వెంటనే ఫోన్ చేశారు అనా అరే ఏంటి నిజమేనా ఎవరికైనా డౌట్ వస్తుంది కదండి మా ఆఫీస్ లోనే చాలా మంది అడిగారు నిజమేనా నిజమేనా నేను అనుకున్నాను ఇదే ట్రాలు ఇప్పుడు షూటింగ్ వెళ్తామండి మాకు షూటింగ్ ఉందంటే ఉదయం ఆరు గంటలకే మల్లెమాల ఆఫీస్ దగ్గర వచ్చేమంటారండి ఎందుకంటే మన షూటింగ్ లొకేషన్ వేరు మనం ఆరు గంటల కింద వస్తే మేనేజర్స్ వచ్చి మనకు వెహికల్స్ ఇస్తారు వాళ్ళు వెహికల్స్ అంటే ఒక పెద్ద వ్యాన్ లాంటిది మంచి మంచి కండిషన్లోనే బండి హ్యాపీగా ఎవరిని కూర్చో నిల్చొని మాత్రం వెళ్ళేవారు ఇది కూడా మళ్ళీ చెప్తున్నా మనం వ్యాన్ ఎక్కుతాం కొన్నిసార్లు ఏంటంటే ఒకరో ఇద్దరు ఉండిపోతారు అంటే సీట్ సరిపోక సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లు అన్నా మేము అడ్జస్ట్ వెళ్ళిపోతాం లేదు పక్క పక్కన కూర్చుంటే వద్దు మీరు ఆర్టిస్ట్ ఇదే చెప్తారు ఇప్పుడు కూడా మీరు ఆర్టిస్టులు ఆ యాటిట్యూడ్ ఉండాలి మీకు ఎప్పుడూ కూడా వెళ్ళండి మీకు ఎందుకు మీ వెహికల్స్ బుక్ చేస్తామని వేరే వెహికల్ బుక్ చేసి వాళ్ళని పంపిస్తారు షూటింగ్ లొకేషన్ కి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము చేసే పని ఏంటో తెలుసా ఉదయం ఏడున్నారంతా బ్రేక్ఫాస్ట్ చేయడు వెళ్ళగానే మేము మల్లెమాల స్టూడియోలోకి వెళ్ళగానే ఫస్ట్ మేము చేసే పని బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారు కూడా చెప్తా రెండు ఇడ్లీ పెడతారు ఒక దోశ ఒక వడ మీరు తిన్నంత పొంగలు మీరు తిన్నంత ఉప్మా ఉంటుంది ఇంకేం కావాలండి నాకు అర్థం కాదు ఇంతకన్నా మామూలు అడుగుతున్నారండి సాంబారు రెండు చట్నీలు పెడతారండి ఇంకంతకన్నా ఫుడ్ ఏమి ఉంటుంది సరే ఇది అయిపోయిందంటే కరెక్ట్గా మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి లంచ్ పెడతారండి రైస్ పప్పు ఒక కర్రీ ఈ అప్పడాలు పచ్చడి పెరుగు పెడతారండి బాగానే ఉందా అయిపోయిందా కరెక్ట్గా మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అండి స్నాక్స్ ఇస్తారండి అయితే సమోసా గాని లేదంటే వాళ్ళు చేసే రబ్ ఉప్మా కానీ ఏదో ఒకటి అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఖాళీ కడుపుతో వెళ్ళకూడదని ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒకటి పెడతారు ఇంకా కాఫీ టీ ఈ కో ఐస్ వాటర్లు ఇవన్నీ కూడా కామన్ అనమాట ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మనం ఆర్టిస్టులు వెళ్ళిన వాళ్ళం వాళ్ళు ఇచ్చిందే తీసుకొని మన పర్ఫార్మెన్స్ బాగుంటే అదంతా ఓకే సో చాలా మంది కామెంట్స్ లో కూడా ఇంకేదో తన పెయిన్ చెప్పుకుంటే బాగుంటుంది కానీ ఫుడ్ గురించి ఇంత పెద్ద రాద్ధాంతం చేశాడు ఏంటి అనేది ఇక్కడ పెద్ద చర్చ నాకు అది అనిపించింది ఇప్పుడు వేరే వేరే ఏదైనా ఉండొచ్చు ఎవరి పర్సనల్స్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్లు వాళ్ళు ఏవో అయ్యి ఉండొచ్చు ఏమో కానీ ఫుడ్ ఫుడ్ అనే అనేసరికి నాకే నవ్వు వచ్చింది మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసారే ఫుడ్ అంటే ఏంట్రా ఫుడ్ ఫుడ్ అంటున్నాడు బాలాగారు నాకు ఇంకొక డౌట్ ఒకవేళ యాంకర్స్ కి సపరేట్ గా టెక్నీషియన్స్ కి సపరేట్ గా ఆర్టిస్ట్ అలా డిఫరెంట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారా అందరికి ఉండదండి ఇప్పుడు మీరు హీరోయిన్ అండి మీ డైట్ వేరేగా ఉంటది కదా ఇప్పుడు మీరు రైస్ తిన మీరు హీరోయిన్ అండి ఇప్పుడు మీ హీరోయిన్ అన్నప్పుడు మీకు కూడా రైస్ మీ డైట్ మీకు ఉంటది కదా మీ డైట్ మీకు ఉన్నప్పుడు మీ డైట్ మీరు ఏదో నుంచి తెచ్చుకుంటారు అంతే ఏ కీరా ముక్కలో ఏ ముక్కలో తెచ్చుకుని మీరు పెట్టుకుంటారు గానీ మాతో పాటు ఆ పప్పు వేసేయండి అవి వేసేయండి అంటే హీరో ఉన్నాడు హీరో కంపల్సరీ తన డైట్ మెయింటైన్ చేయాలి అంతవరకు ఎందుకండి మా రకుల్ ప్రీత్ సింగ్ ఒకసారి మా స్టూడియోకి వచ్చారు రేడియో సిటీ స్టూడియోకి వచ్చారు వచ్చినప్పుడు మేము కేక్ కట్ చేసాం కేక్ కేక్ కట్ చేసిన తర్వాత మేము తనకి స్పూన్తో పెడుతుంటే నేను షుగర్ ఐటమ్స్ కానీ పేస్ట్రీస్ అసలు తినను అంది నేను ముట్టుకోనంది ఎందుకు ముట్టుకోరు అది ఒక్క ముక్క తింటే తనే లావ్ అయిపోదని కాదు వాళ్ళకి ఉండే కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళు ఇష్టం అది వాళ్ళు ఇప్పుడు హీరో అవ్వాలనుకున్నారనుకోండి అక్కడ పెట్టే ఫుడ్ తినరు వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డైట్ తెచ్చుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఒంట్లో బాలే నేను అది తినకూడదు అక్కడ రైస్ తినకూడదు ఏదో బ్రెడ్ ఏదో అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేస్తాను అంతే అంతకు మించి వాళ్ళు పెట్టింది బాగాలేదు అన్నది మాత్రం అది కరెక్ట్ కాదు నన్నే కాదు మీరు జాతి రత్నాలు షోలో ఉన్న కంటెస్టెంట్లు ఎవరినైనా అడగండి అది కరెక్ట్ గానే కాదు ఇంకొకటి ఆర్పీ గారు నెంబర్ ఆఫ్ స్కిట్స్ కొట్టారు నెంబర్ ఆఫ్ స్కిట్స్ చేశారు సో అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ ఎలిగేషన్స్ చేస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ సో పర్సనల్ గా ఆర్పీ మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు మిగతా ఆర్టిస్టులు కానీ ఈ విషయంలో అతను అంతలా ఫైర్ అవ్వడం బయటకు ఒకేసారి అంటే వాళ్ళ మిస్సెస్ కూడా సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అంటే ఒక పెద్ద సంస్థ పైన ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నేను ఒకటే చెప్తాను నేను ఆర్పీ గారిని పోల్చన ఇప్పుడు నేను ఉన్నానండి నేను అంటే రేడియో ఇండస్ట్రీలో బిగ్ ఎఫెన్ లో చేసా ఇంటర్న్ గా చేసా బిగ్ ఎఫ్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వల్ లో రేడియో మిర్చికి వచ్చా టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో నేను రేడియో సిటీకి వచ్చేసా ఇప్పుడు నేను వేరే వాడు సరే పిలిస్తే అక్కడికి వెళ్తా ఎందుకంటే మనం అందరం పనిచేసే డబ్బుల కోసం పని చేస్తాం అది తప్పని చెప్పను కానీ నువ్వు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను అక్కడ నాకు అలా చేశారు వాళ్ళు ఇంత ఇచ్చేసారంటే బాగుంది అది చెప్పడం కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ గానే కాదు అది ఎవరిష్టం వాళ్ళది ఉంటది ఆ బయటకి ఇప్పుడు ఉన్నానండి నాకు మల్లె ఫస్ట్ నుంచి ఇష్టం ఎందుకంటే ఆ జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ ఒక యంగ్గా ఉండే వయసులో ఉండేటప్పుడు వాళ్ళని ఆకర్షిస్తుంది ఆ ఫేమ్ కానీ ఆ స్టార్డమ్ కానీ ఇప్పుడు నేను అంతెందుకు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మా టీవీలో కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను నేను అప్పుడు బ్రహ్మానందం గారి ఒక ప్రోగ్రామ్ కానీ ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను నేను మేబీ ఆ ప్రోగ్రామ్ ఒక పది ఎపిసోడ్ ఏదో చేసి వాళ్ళు ఆపేశారు తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు నాకు తెలియదు కానీ సో దానికి నేను వెళ్ళాను దీనికి వచ్చాను సో అక్కడ ఎలా ఉంటదో తెలుసు ఇక్కడ ఎలా ఉంటదో తెలుసు అలాగని చెప్పి నేను వాళ్ళు బాగానే చూసుకునేవారు వాళ్ళేం తక్కువ చూసుకున్నారు ఏమీ మనల్ని పట్టించుకోలేదు వీళ్ళే బాగు అలానే కాదు ఏదో మనల్ని ఓ ఎవ్వరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారండి అది మాత్రం కరెక్ట్ పేమెంట్ల విషయం కూడా క్లియర్గా చెప్తాను కరెక్ట్ టైం కండి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత రైట్ టైంకి వేసేస్తారా తెలుసు మిగతా వాళ్ళు మంది అండి అంటే ఇంకా నాకైతే ఉద్యోగం ఉంది నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను నా డబ్బులు నాకేవో వస్తాయి కానీ మిగతా వాళ్ళు దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు సో వాళ్ళని మీరు జస్ట్ ఇమాజిన్ వాళ్ళ ఇంట్లో భోజనం కూడా ఉండదు లక్ష్మి గారు సో వాళ్ళకి మధ్యాహ్నం పూట ఒక భోజనం పెట్టడం అనేది ఎంత గొప్ప విషయం అండి షూటింగ్ వస్తే వాళ్ళకి టైం టైంకి పెట్టడం అనేది ఎంత జాగ్రత్తగా చూసుకుంటారనేది వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానీ ఎంత బాగుంటుందో తెలుసా అండి అసలు అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఈరోజు మీరు అడగనే వచ్చాను లేదంటే ఇప్పుడు నేను నేను కూడా అదే లేదు ఆయన చెప్పింది కరెక్ట్ అనుకున్నాను నేను ఎందుకు చెప్పాలి మీకు వచ్చి నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇప్పుడు ఎప్పుడు కూడా పెట్టారు అంతే గారు ఉంటారు ఆయన ప్రొడక్షన్ హెడ్ ఆయన కూడా ఒకసారి మమ్మల్ని అందరినీ మీటింగ్ పెట్టి చెప్పిన మాట ఒకటే మీరు మీ జాబ్స్ చేసుకోండి మీకు ఎప్పుడైనా షెడ్యూల్కి రాకపోవడానికి అవ్వలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అవ్వలేదు ఏదైనా మీ జాబ్ పర్పస్ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయోనేది మీరు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పండి వాళ్ళు వాళ్ళ వల్ల కాలేదు డైరెక్టర్స్ చెప్పండి వాళ్ళ వల్ల కాలేదు అప్పుడు నా దగ్గరికి రండి సార్ట్అట్ చేద్దాము అంతేగాని మీ కెరియర్స్ మీరు స్పాయిల్ చేసుకోకండి సింపుల్గా ఇదే మాట చెప్పారు ఆయన ఎంత మంచి మాట చెప్పారండి వేరేలాగైతే మీకు అవకాశం ఇచ్చాము మీరు సచ్చినట్టు చేయాలి అది వేరు మనల్ని కూడా వాళ్ళు ట్రీట్ చేసే విధానం అంత బాగా నచ్చింది నాకు అక్కడ ఈ ఇవన్నీ ఈ కాంట్రోవర్సంతో చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు మళ్ళీ అంటే జనరల్లీ మనం చాలా ప్రోగ్రామ్స్ లో కూడా చూసాం వీళ్ళు స్పెషల్ అకేషనల్ గా కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసినప్పుడు కూడా జబర్దస్త్ మా ప్రాణం జబర్దస్త్ మా లైఫ్ ఊపిరున్నంత వరకు దీన్ని విడిచిపెట్టాం

మీరు మీరు అన్నట్టు వేరే ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు జబర్దస్త్ ఉన్నప్పుడు మల్లెమాల ఉండేటప్పుడు మల్లెమాల మాకు చాలా జీవితం ఇచ్చిందండి లైఫ్ ఇచ్చిందండి ఈరోజు మేము అలా మాట్లాడిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు కొంతమంది అడుగుతున్నారు నేను ఒకటే విషయం చెప్తున్నాను కామన్ ఆడిన నాకు అదే డౌట్ వస్తుంది ఇప్పుడు మన మల్లెమాల అని తీసుకోండి వాళ్ళు జబర్దస్త్ స్టార్ట్ చేశారు తర్వాత ఏం చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టారు అయిపోయింది దాని తర్వాత చాలా రకాల ప్రోగ్రామ్స్ వాళ్ళు డిజైన్ చేస్తారు మీరు నమ్మరండి డి షూటింగ్ అవుతుంది కదా డి మలెమాల చేస్తుంది డి నేను మొన్నే చూసొచ్చా అంటే మా జాతిరత్నాలు డి సైల్టేనియస్గా అవుతుంటది అనమాట రెండు సెట్స్లో అవుతుంటుంది ఎంతమంది ఉంటారో తెలుసా అండి డి షూటింగ్ అప్పుడు దగ్గర దగ్గర ఎనిమిది వందల తొమ్మిది వందల మంది ఉంటారండి లోపల మీరు ఒక్కసారి వాళ్ళు ఊహించుకోండి ఎనిమిది వందల మందికి వాళ్ళు భోజనాలు రెడీ చేయాలంటే ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుంది అంటే ఎంత పెద్ద స్థాయిలో అవుతుంది షూటింగ్ మీరు నమ్మరండి మన కళ్ళ ముందే సెట్స్ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు లారీలు తయారు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద డ్రమ్స్ తయారు చేస్తూ ఉంటారు ఎంతమంది ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు మల్లెమాల ఏంటంటేనండి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక లైఫ్ ఇద్దామని ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది అది ఎంతమందికి లైఫ్ ఇచ్చిందండి సో ఇవన్నీ చూసి మనం నిర్ణయం తీసుకోవాలి ఒక ఆడియన్గా మనం జడ్జ్ చేయడానికి నేను ఎవరిన్నావు కదా ఇప్పుడు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలా ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలా ఉంటుంది కానీ వీళ్ళందరికీ కూడా లైఫ్ ఇచ్చింది అంటే మాత్రం మల్లెమాలనండి ఒక్కటే మా ఇప్పుడు మా లాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు నేనున్నాను ఆర్జేగా మేబీ వైజాగ్లో తెలిసి ఉండొచ్చు వేరే దగ్గర తెలిసి తెలియకపోవచ్చు బట్ రోజు నేను టీవీలో కనిపిస్తున్నాను కనిపించగలుగుతున్నాను ఏదో నాలో ఉన్న నాకు కూడా ఒక టాలెంట్ ఉంది నేను కూడా ఇదే మల్లెమాల స్టేజ్ మీద ఉండగలుగుతున్నాను శ్రీముఖికి ఒక సెటర్ వేయగలుగుతున్నాను ఇమానియల్ నోకరాజ్ తో అంటే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ కనిపిస్తున్నామంటే దానికి కారణం ఎవరండి మనల్ని ఎందుకు పెట్టుకోవాలి టాలెంట్ ఉన్నవాళ్ళు అంతెందుకు మల్లెమాల ఆఫీస్ వెనకలా మేము టీ తాగడానికి వెళ్తూ ఉంటాం అక్కడ కూర్చున్నప్పుడు మేము మామూలుగా మా టీం వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటాం నువ్వు ఆ పని చేస్తా బాగుంటుంది ఇలా రాసుకున్న ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం చుట్టుపక్కల వింటూ ఉంటారు కొంతమంది బయట అవుట్ సైడర్స్ ఎవరో వాళ్ళు విని అన్న మీరు మల్లెమాలలో చేస్తారా మాకు ఏదైనా ఛాన్స్ ఉంటదా ఉంటుంది మమ్మల్ని వచ్చి కొంతమంది సెల్ఫీలు ఉంటారండి నేను ఒకసారి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నన్ను ఎవరు నేను నా ఫీలింగ్ అంటే గుర్తుపట్టాడని నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్దామని వైజాగ్ వద్దామని ఎక్క ఎక్కుతున్నా ఇంకా ఎక్కబోతుంటే ఒక అబ్బాయి నా వైపు చూస్తున్నాడు మన తేడాగా చూస్తున్నాడు అనుకున్నా రెండు నిమిషాల దగ్గరకు మీరు సెల్ఫీ మీరు జాతిరత్నాలు చేస్తారు కదా ప్రోగ్రామ్ తమ్ముడు చేస్తాం మనసులో ఒక ఫీలింగ్ వచ్చేది అబ్బా పర్లేదురా మనల్ని గుర్తుపడుతున్నారు అన్న ఒక సెల్ఫీ ఇస్తావా తప్పకుండా తమ్ముడు అది ఎంత క్రెడిట్ అండి ఎందుకు ఇస్తారు ఎందుకు అడుగుతారండి మన జనాలు సెల్ఫీ లేవన్నీ బికాస్ ఆఫ్ మల్లెమాల సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి నేను నేను అదే ఫీల్ అవుతాను ఆ వీడియో చూడగానే నేను వెంటనే నాకు కలిగిన బాధ ఏంటంటే అదే బాధ నేను ఆర్జే గా లేకపోతే మల్లెమాలలో ఈ ఆర్టిస్ట్ గా మీరు పిలవకపోయినా కామన్ ఆడియన్స్ నేను వచ్చామండి ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఎందుకంటే నేను ఏ షేర్ చేసుకున్నా మా తమ్ముడితో మా అమ్మగారితో షేర్ చేసుకుంటాను అమ్మా ఈ రోజు ఇది పెట్టారు అమ్మా చాలా అంటే చాలా తక్కువ టైంలోని మీకున్న బాండింగ్ అసలు మల్లెమాల వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ ఎలా మిమ్మల్ని చూస్తారు ఇవన్నీ చెప్పుకోవడానికి మీరు చాలా హ్యాపీ చాలా హ్యాపీ అండి ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని మొత్తం కలపక్కర్ల ఒక్క మెతుకు పట్టుకుంటే చాలా అంటారు సో మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి లోపలికి వెళ్ళగానే వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ అనేది నాకు చాలా నచ్చింది మీకు తెలుసా మేము ప్రాక్టీస్ సెషన్లో ఉండేటప్పుడు టీ టీ కోసం కూడా మీకు ఎందుకు వెళ్ళక్కర్లా ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి సార్ టీ తాగారా ఇదిగోండి అని కప్పుతో మనకి ఇస్తారు వాళ్ళు మళ్ళీ ఆ లో పనిచేసే వాళ్ళు పది పదిహేను నెలలను చేస్తూ ఉంటారు మీరు జస్ట్ ఇమాజన్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి కాక మన వచ్చిన వాళ్ళకి టీలు ఇవ్వడం అంటే ఏంటి అర్థం మేము గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకటించి వాళ్ళు చెప్తారు మీకు మనసులో ఉంటే దగ్గరికి వచ్చి చెప్పండి అంతేగాని అక్కడ నుంచి అన్నా గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పద్దు ఎందుకంటే మీరు ఆర్టిస్టులు మేము అసిస్టెంట్ డైరెక్టర్లు మేము డైరెక్టర్లు అయిపోలేదు ఎందుకంటే మేము డైరెక్టర్ వెళ్ళి కొంతమంది సార్ సార్ అన్న కూడా అలాంటే టాలెంట్ టాలెంట్ స్టేజ్ మీద చూపించండి ఇక్కడ ఎక్కడ నిజం అండి ఇది ఎంత జరిగేది నా కళ్ళతో నేను చూసేదే చూసిన విషయాలు మీకు చెప్తున్నాను నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది అండి మళ్ళీ ఆఫీస్ గేట్ లోకి వెళ్తున్నప్పుడు ఎందుకంటే చాలా మంది బయట వెయిట్ చేస్తూ ఉంటారు అవకాశాల కోసం నిజంగా చాలా మంది కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే నా ఎదురుగా కొంతమంది డైరెక్టర్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మేము నేను సెకండ్ ఆడిషన్ కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వని వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రతిమిలాడిన వాళ్ళు ఉన్నారు సార్ 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 కొంచెం చూడండి సార్ చూడండి సార్ అండి వాళ్ళు అన్నారు నెక్స్ట్ టైం చూద్దాం రండి సార్ కొద్దు మేము ఇలా వెళ్తున్నాము మమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని మేము తీసుకున్నాం అనుకోండి ఇంకొకరు వచ్చి ఇంకొకరు అడుగుతారు ఇవన్నీ వద్దు సో మమ్మల్ని ఉన్నాయి సో గేట్ నుంచి లోపల సెట్ వరకు ఎన్నో ఎమోషన్స్ మీరు అలా అలా టచ్ చేసుకుంటూనే వెళ్తారు సో వాళ్ళకి రాన అదృష్టం మాకు వచ్చింది అన్నది కూడా ఒక హ్యాపీనెస్ చాలా హ్యాపీనెస్ కదండి చాలా హ్యాపీనెస్ ఇంకా దాంట్లో మా అమ్మగారు అంటారండి ఎక్కువ మనం చూసేవాళ్ళం టీవీలో ఈ టీవీ అనే లోగో వచ్చేదే ఆ లోగోలో కనిపించిన వాళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు బట్ ఈ రోజు అదే లోగో నువ్వు చేస్తున్నప్పుడు కూడా ఆ లోగో పైన అంటే అది మామూలు విషయం కాదు కదండి అది చాలా టాలెంట్ ఉండాలా అంటే ఉండాలంటే అమ్మో నువ్వు అంత ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ అని అనొచ్చు కింద కామెంట్స్ అది కాదు చెప్తున్నాను దానికోసం కష్టపడాలి వచ్చిన అవకాశం కోసం ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి నేను స్క్రిప్ట్ ఇక్కడ కూడా రాసుకుంటా నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడే కాదు నేను రోజు ఏదో స్క్రిప్ట్ రాసుకుంటే ఏదో థాట్ ఆలో చేస్తే ఎందుకంటే అస్టెంట్ డెరెక్టర్ ఫోప్ చేస్తున్నాను ఉంటారు మనకు ఫోన్ చేసి భయ రాసావా స్క్రిప్ట్ కొత్త లైన్స్ ఏమనుకుంటున్నావు మీకు తెలుసా ఇప్పుడు వాళ్ళకి అనవసరం అంటే అనవసరం ద సెన్స్ అక్కడ షూటింగ్ స్పాట్ కి వచ్చి ప్రాక్టీస్ చేశాడా వాళ్ళతో మాట్లాడాలని కాదు వీళ్ళు ఏదో పని మీద ఉన్నారు ముందే చెప్పాను ఏమంటే నేను ఇలాగా వర్కింగ్ సో నేను రెగ్యులర్ గా అక్కడికి ఎక్కువ రోజులు మీతో స్పెండ్ చేయలేను సో స్క్రిప్ట్ నే రాసుకుంటాను అక్కడికి వచ్చి పర్ఫామ్ చేస్తాను సో నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి అని వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలండి అంటే మామూలు ఎడుతున్నాడు సరే ఆ పని చేసుకో ఇక్కడ ఎందుకు రావాలి జనరల్గా అయితే కానీ వాళ్ళు అన్నారు సరే ఓకే మంత్లీ ఇనిషియేటివ్స్ వస్తావు ఇలా వస్తాను వెరీ గుడ్ రా వచ్చి చేసుకో చక్కగా చేసుకో హ్యాపీగా వెళ్ళు మాకు ఇదే చెప్పారు ఇంతకన్నా ఎవరు చెప్తారండి ప్రొడక్షన్ చెప్తారండి సో అయితే ఫస్ట్ టైం ఆర్పీ గారు కామెంట్స్ చూడగానే మీకు ఏమనిపించింది అది ఫాల్స్ ఎలిగేషన్ అనిపించింది అండి నాకైతే అది అసలు నాకు ఫస్ట్ నవ్వొచ్చింది బాగా నేను మీకు చెప్తున్నాను కదా నేను అసలు బేసిక్గా నేను అలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి కదా నేను చూశాను నేను మల్లెమాల అని ఉంది కాబట్టి చూసాను జబర్దస్త్ మల్లెమాల ఉంది కాబట్టి నేను చూశాను ఆ వీడియో అది లేకుండా మామూలుగా ఆర్పీ గారిది ఏదో వీడియో ఉందంటే నేను చూసామండి కాదేమో స్కిప్ చేసేస్తాం కదా మనం ఏదో మనం మన థాట్ ఏదో మన సంస్థకు సంబంధించింది కాబట్టి నేను ఓపెన్ చేశా అది ఓపెన్ చేయడంతోనే నేను షాక్ అయ్యాను నిజంగా పోనీ ఆయన ఇంకేదో ఇంకేదో అంటే మనకు తెలియని విషయాలు కొంచెం ఎమోషన్ అయిపోతున్నారు అంటే చాలా కష్టపడ్డాం మా లైఫ్ ఇచ్చాం కానీ దానికి తగ్గట్టు ఫ్రూట్స్ మాకు రాలేదు ఇట్లా లైక్ అంటే చాలా ఏదో పెయిన్ తో అన్నట్టు అంతా అనిపిస్తుంది అక్కడ ఏమండి పెయిన్ ఏంటండి పెయిన్ అంటే మీరు ఏదైనా ఎంజాయ్ చేస్తూ చేయాలండి ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు లక్ష్మి గారు మీరు దీన్ని పెయిన్ తో చేస్తున్నారా లేకపోతే ఎంజాయ్ చేస్తూ చేస్తాం ఇప్పుడు నేను ఆర్జయింగ్ చేస్తాను ఎలా పెయిన్ తో చేస్తున్నారా అంటే పెయిన్ తో ఎందుకు చేస్తాము ఎంజాయ్ చేస్తూ చేస్తాం అనిపిస్తే వెళ్ళిపోతాం కదా అంతే కదండి పెయిన్ అనిపిస్తే మీకు ఎక్కడైతే మీకు విలువ లేదు నాకు పెయిన్ అనిపిస్తుంది పని అంటే మీరు మానేసి సో కంటిన్యూ చేయడానికి అసలు ఇష్టపడదు ఇప్పుడు నేనే ఉన్నానండి నాకు మేము మళ్ళీ మళ్ళీ షూటింగ్ చేసుకొని వస్తున్నా పెయిన్ అనిపించింది అనుకో ఏం చేస్తాను షెడ్యూల్ కి వెళ్ళను బాబు ఎందుకురా రా బాబు వెళ్తే తలలో పనిపిస్తాను అనుకుంటాను అంతే కదా కానీ నేను షూటింగ్ ఎప్పుడు ఉంటుంది బ్రో 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 నేను సెకండ్ షేడ్కి వస్తాను బ్రో ప్లీజ్ 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 అని ఎందుకు బ్రతుకుండా ఆడుకుంటాను వాళ్ళని బికాస్ నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను దాని తాలూకు ఫ్రూట్స్ అంటే ఏంటి జనాల్లో గుర్తింపు వస్తుంది కాదా అండి ఇప్పుడు నేను ఉంటూ ఉన్నాను సంవత్సరం తర్వాత ఏమో నన్ను బాగా జనాలు గుర్తుపట్టడం మొదలు పెట్టారు అనుకోండి ఏదో ఒక సినిమాలో చిన్న ఏదో వచ్చింది అనుకోండి నాకు అది హ్యాపీ అయ్యే కదండి నేను అనుకు నేను అనుకోను కదా ఎప్పుడు కూడా అమ్మో మనం మల్లెమాలలో ఉంటాము ఈటీవీలో కనిపిస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయను కదా అలా బెటర్ ఆఫర్ వస్తే ఎవరైనా చేస్తారండి ఇప్పుడు బెటర్ రెమ్యురేషన్ వస్తే ఎవరైనా వెళ్ళిపోతారు ఎవరు ఉంటారని కాదు కానీ మనం ఎదుగుతూ మనల్ని సంస్థ అని మనం అలా మాట్లాడకూడదు అది అది నేను చెప్తున్నాను అండ్ ప్రేక్షకులను కూడా కోరుకుంటుంది ఏంటంటే ఒకటే చాలా మంది అడుగుతూ ఉంటారు మనల్ని ఛాన్స్ కోసం మల్లెమాల ఖచ్చితంగా టాలెంట్ ని అక్వైర్ చేస్తుంది టాలెంట్ ఉన్నోడిని మల్లెమాల ఎప్పుడు కూడా వదలదు అది ఏ విషయంలో స్క్రిప్ట్ రైటింగ్ విషయం ఎంతమంది రైటర్స్ ఉంటారండి మల్లెమాలలో తెలుసా మీకు వాళ్ళందరికీ కూడా నిజంగా చెప్పాలంటే మల్లెమాల లైఫ్ ఇచ్చింది ఇంకా ఆర్టిస్టులకు మల్లెమల్ల లైఫ్ ఇస్తూనే ఉంటుంది సో అటువంటి సంస్థ ఎప్పటికీ బాగుండాలి శాంబరా గారు ఎప్పుడు బాగుండాలి అలాంటి వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి ఇంకా ఇంకా అని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్